తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మహాదేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించును గాక. ఈనాటి ఉదయకాల వాక్య ధ్యానము కొరకు 71వ కీర్తన 6వ వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రాపకుడు అనే పదానికి అర్థం ఏమిటంటే అండగా ఉండేవాడు, అండగా ఉండేవాడు అని అర్థం. నిజముగానే ఈ మాట వ్రాసినటువంటి దావీదు యొక్క జీవితంలో తల్లి గర్భాన పడినది మొదలుకొని దావీదుకి దేవుడు నిజమైన ప్రాపకుడిగా ఉండి అండగా ఉండి దావీదుని కాచి కాపాడినటువంటి ఒక కాపరిగా పోషకునిగా ఉండబట్టి దావీదు అంత గొప్ప మహనీయుడు కాగలిగాడని మనం చూస్తాం. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాల ప్రకారంగా వారు వివరిస్తున్నటువంటి చరిత్ర ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే దావీదు తల్లి పేరు నుజావేతు. ఈమె ఒక మోయాబు జాతికి చెందినటువంటి స్త్రీ. దావీదు తండ్రి అయినటువంటి యూదుడైనటువంటి ఎస్ఐ గారు తన సన్హెడ్రిన్ సభా పదవి సంపాదించుకోవడం కోసం అతని వివాహం ఒక ఆటంకముగా ఉండడాన్ని బట్టి, అన్య జాతి స్త్రీని ఆయన వివాహం చేసుకోవడాన్ని బట్టి, అది అభ్యంతర కారణం కావడాన్ని బట్టి ఆమెను విడాకులిచ్చి రహస్య స్థలానికి పంపివేసినట్లుగా బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆమెపై ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమెను సంపూర్తిగా విడనాడలేక ఆమెను కలవటం వల్ల ఈ దావీదు రహస్యమందు ఆమెకి పుట్టినటువంటి కుమారుడిగా పరిగణించబడటం మనం చూస్తాం. యషయ్ గారికి నుజావేతునందు ముందు జన్మించినటువంటి ఆ 7 కుమారులు కూడా ఈ నుజావేతు అనబడే తమ తల్లి పాపం చేసిందని అభిప్రాయపడుతూ గర్భిణీగా ఉన్నటువంటి దావీదును గర్భంలో మోస్తున్నటువంటి తన తల్లిని కూడా చంపాలని ప్రయత్నం చేసినట్టుగా పండితులు తెలియజేస్తున్నారు. అందుకే 71వ కీర్తన 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఈ చరిత్ర అంతా పెద్దవాడైన తర్వాత తెలుసుకున్నటువంటి ఈ దావీదు గర్భవాసినైనది మొదలుకొని నా తల్లి గర్భంలో పడింది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడివి నీవే అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎస్ఐ అడ్డుపడబట్టి దేవుని కృపను బట్టి దావీదు అతని తల్లి రుజావేతు కాపాడబడ్డారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత దావీదు కొంచెం యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ 7 అన్నయ్యలు కూడా దావీదుని తమ సోదరుడిగా గుర్తించలేదు. చివరికి ఎస్ఐ కూడా పబ్లిక్గా దావీదుని తన కుమారుడిగా అంగీకరించలేనటువంటి సందిగ్ధావస్థలో పడిపోతూ ఉండేవాడు. తన మిగతా కుమారులందరూ కూడా మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా
దావీదు ఒక చిన్న గొర్రెల కాపరిగా ఒక అరణ్యానికి పంపివేయబడడం మనం చూస్తాం. ఇలాగ దావీదుకి గొర్రెలను అప్పగించి అరణ్యానికి పంపించడంలో కూడా అతని అన్నయ్యల కుట్ర దాగి ఉందని పండితులు తెలియజేస్తున్నారు. అతను అక్కడ ఏ పులులకో సింహాలకో, ఏ క్రూరముగాలకో, లేకపోతే అతను ఏ పాములకో పురుగు పుట్రలకో బలైపోతాడు, అతని పేడ విరగడవుతుంది, ఇక ఈ నింద లేకపోతే అవమానం మనకు ఉండదు అనేసి ప్లాన్ చేసి కుట్ర పూర్తిగా అతనికి ఆ వృత్తి ఆ గొర్రెల్ని అంటగట్టినట్లుగా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆ అరణ్యములో దావీదు అనేక సార్లు ఎన్నో యాతనలు అనుభవిస్తూ నేను ఏకాకిని బాధపడువాడును అని తన కీర్తనలలో వ్రాయడం, నేను నరుడను కాను నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడును అని అనేక సార్లు బాధపడడం, నన్ను ద్వేషించేవారు నాకు కలగజేసే బాధను చూడు తండ్రి అని అనేక సార్లు మొరపెట్టుకోవడం, నేను దిక్కులేని వాడనైతిని అని దేవునికి విలపించటం, వాడు ఎప్పుడు చచ్చిపోవును, వాడి పేరు ఎప్పుడు మాసిపోవును అని నా గురించి నా సోదరులు చెప్పుకుంటూ ఉన్నారనేసి దావీదు విలపించటం, నన్ను ద్వేషించేవారు నా మీద గుసగుసలాడుతూ ఉన్నారు, అయ్యో ఒకసారి అయితే దావీదు విలపిస్తూ నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది, నేను రహస్యముగా పుట్టి ఉన్నాను అంటూ ఉన్నాడు. నిందయు సిగ్గుయు అవమానము నాకు కలిగి ఉన్నాయి, నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను అని అనేక సార్లు, నా సహోదరులకే నేను అన్యుడిగా ఎంచబడుతూ ఉన్నాను, నా సొంత తల్లి కుమారులకే నేను పరాయివాడిగా ఎంచబడుతున్నాను, గుమ్మములో కూర్చుని నా మీద సనుగులు సనుగుతూ ఉన్నారు అని అనేక సార్లు దావీదు విలపించాడు. తర్వాత అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అంటూ దేవునిపై ఆయన ఆనుకుని జీవించినటువంటి ఆ జీవితం అంతా కూడా తన గ్రంథములో తాను వ్రాసినటువంటి ఈ కీర్తనలలో ఆ గ్రంథములో మనం చదువుతాం. నిజముగా దావీదుకి ప్రాపకుడైనటువంటి ఆ మహాదేవుడు నీ జీవితానికి కూడా అండదండగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు కూడా ఏకాకిగా బాధపడుతున్నావేమో, అయ్యో నేను ప్రజలందరి చేత తృణీకరించబడుతున్నాను, నా సొంత స్నేహితులు నా సహోదరులను ద్వేషిస్తూ ఉన్నారే, నా మీద గుసగుసలాడుతూ ఉన్నారే అని నీవు కూడా ఇలాంటి దుస్థితిలో ఉండి విలపిస్తూ ఉన్నావేమో. దావీదికి తోడైనటువంటి, దావీదికి అండాదండైనటువంటి ఆ మహాదేవుడు నీ జీవితంలో కూడా ఆయన నీకు తోడై ఉండి నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. దావీదుని ప్రతి అవమానం నుంచి విడిపించి మహారాజుని చేసినటువంటి దేవుడు నిన్ను కూడా లేవనెత్తి నిన్ను కూడా ఆశీర్వదించి అభివృద్ధిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు ఒకానొక పరే మాట్లాడుతూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసేవాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించేవాడు, నా గిన్నె నిండి పొరలే విధముగా నన్ను ఆశీర్వదించేవాడు, నా శత్రువుల మధ్యలో నాకు ఆహారం పెట్టగలిగేవాడు అని దావీదు ఎంతగానో దేవుణ్ణి కొనియాడాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, నేను నిత్యము నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. అవును, నీవు కూడా స్తుతిగానము చేసినట్లయితే, ఆయన స్తుతించి ఆరాధించే బిడ్డకను ఉన్నట్లయితే, ఆయన నీ జీవితాన్ని బాగు చేసి అనేకులకి ఆశీర్వాదకరముగా చేసేవాడై ఉన్నాడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను.
దిగులు పడకుండగా, నిరుత్సాహ పడకుండగా, భయపడకుండగా, నీవు కూడా నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరని బాధపడుతూ ఉన్నావేమో, నీకు అండదండలు అందించేవారు సహాయం చేసేవారు లేరని నీవు విలపిస్తూ ఉన్నావేమో. ఆ మహాదేవుడు నీకు ఇది మొదలుకొని ప్రాపకుడుగా ఉండి నీ జీవితాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తరలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా నీకు మనవి చేస్తున్నాను. జీవముగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగణుడ, దయగల తండ్రి, మీకు వందనములు దేవ. తండ్రి, గర్భవాసి అయినది మొదలుకొని దావీదుని కాచి కాపాడి అండదండగా ఉండి నడిపించినటువంటి మహోన్నతుడ, మంచి దేవుడ, మహోపకారి, మీకు వందనములు తండ్రి. ఈ విశ్వాసముతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో తండ్రి, వారందరి జీవితాల్లో నీవే ప్రాపకుడిగా అండదండ కొండ ఆశ్రయ దుర్గముగా ఉండి దావీదుని ఆశీర్వదించినట్లుగా ఈ బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించమని, మహిమ పొందమని, సమస్త బాధల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి విడిపించి మీ తోడు సన్నిధి నిరంతరం ప్రసాదించమని, అత్యధికంగా అభివృద్ధిపరచమని ఆశీర్వదించమని, సకల విధములైన సమృద్ధికర దీవెనలు బిడ్డలకి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క శాశ్వత కృప, సహవాసము, సన్నిధి సదాకాలము ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రియమైన భక్తులందరికీ, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక, ఆమేన్. నేను ఫాదర్ రాజ్కుమార్. నా కాంటాక్ట్ నెంబర్ 9848-51327. మీకు ఎటువంటి ప్రార్థన సహాయం అవసరమైనా, మీరు ఏ సమయమందైనా మీరు నాకు ఫోన్ చేసినట్లయితే, లేదంటే మెసేజ్ పంపించినట్లయితే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. మహాదేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.